అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య యూట్యూబ్ జెడ్ ఛానల్. ఈరోజు అయితే మనము గత రోజుల్లో చెప్పిన విధంగా రైతు నిలబడాలి, రైతు గెలవాలి అనే యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పశుపోషకులు నేరుగా వచ్చినటువంటి అన్నగారి దగ్గరికి, ఈ యొక్క రైతు దగ్గరికి, వాళ్ళ పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చినట్లయితే ఈ వీటి యొక్క పనితీరు అయితేనేమి, వీటి యొక్క గురించి అయితేనేమి మీకు తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ వాట్సాప్ కింద లింక్లో ఇస్తాను. నేరుగా అయితే మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంత పెద్ద సైజులో ఉన్నటువంటి ఎద్దులు ఎన్ని పళ్ళ భాగంలో ఉన్నాయి, తర్వాత పందాలు ఏమైనా ఆడినాయా చూస్తుంటే మనకి దగ్గర దగ్గర పోలికి ఉన్నటువంటి మన బ్లాక్ టైగర్ పందికొన అయినటువంటి అన్నగారి ఎద్దు తీరులా కనిపిస్తుంది. మరి సైజు విషయానికి వచ్చినట్టే కొంచెం అటు ఇటు అయిండొచ్చు, కానీ ఎవరైనా నలుగురు ఈ యొక్క డీటెయిల్స్ కావాలంటే నేరుగా డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే ఆయన ఫోన్ నెంబర్ కానీ లింక్లో ఇస్తాను. ఇంకా ఆ తీరు ఎద్దు ఎవరికైనా కావాలంటే కూడా, లేకుంటే జత మీద కూడా, ఆయన రైతు ప్రస్తుతానికి ఆయన జత మీద ఇస్తాడా లేకపోతే సింగల్ ఇస్తాడని ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రహమాన్ అన్న. రహమాన్, ఎక్కడండి ఊరు? ఇది పెద్దపెండకల్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా, పెద్దపెండకల్. ఈ ఎద్దుల యజమాని ఎవరండి? నేనే. నా పేరు రహమాన్. రహమాన్, ఈ పసులు కూడా ఇప్పుడు ఎన్ని పళ్ళ భాగంలో ఉన్నాయి? ఇవి ఇది ఇది మొత్తం వేసింది, అది ఆరు పళ్ళకు నెల అయింది వేసేది. ఇది ఒక నెల, రెండు నెలలు అయింది, అది నెల అయింది వేసి. ఇవి కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు? నా దగ్గర ఆరు నెలలు, కరెక్ట్ ఆరు నెలలు తెచ్చి. ఈ ఆరు నెలల కాల వ్యవధిలో వీటికి ఏ పనులు చేయించారు మీరు? వ్యవసాయం గెలిం పని చేయించిన, ఇప్పుడు పని లేదు కాబట్టి కొద్ది మేపినా, అదే బండ ప్రాక్టీస్ చేస్తున్నాను. బండ ప్రాక్టీస్. వీటి యొక్క పశులతోటి మీరు మీరు ఉన్న కాలంలో ఎన్ని ఎకరాల దాకా మీ భూమి సాగు చేస్తున్నారు? పదహైదు ఎకరాలు చేస్తున్నాం. మీ భూమి పదహైదు ఎకరాలు చేస్తున్నాం. పదహైదు ఎకరాలతో పాటు ఏమైనా కౌలు చేసిన? కౌలుకి చేయలేదు, మా బాడీకి పోతున్నా. బాడీకి పోతున్నా. వీటితోటి కూడా ఎంతమంది సేద పనులు చేస్తున్నాయి ఈ జతతోటి? ఈ జతతోటి నేను మా ఫ్రెండ్. ఈ రెండు కూడా మీరే చేస్తారు? మేమిద్దరే చేస్తాం. ఈ సైజు రావడానికి కారణము, మీరు దాదాపుగా ఇంతకు ముందు దూళ్ళ చూశారు, ఎద్దులు చూశారు, పందికొన భాగంలో కూడా చూశారు, మరి ఆ భాగంలో కూడా ఆ రీతిలో ఎవరు పందెం ఆడారా? పందెం ఎక్కడ పోలేదు. పందెం పోలేదు. అంతే అంటారు. ఈ ఈ ఊర్లో కానీ మండల స్థాయి కానీ ఎప్పుడైనా పందానికి వెళ్ళారా? ఎక్కడ వెళ్ళలేదు. పందానికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఇంత సైజులో వచ్చాయి కదా, ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తా. ఇస్తా. మరి ఎన్ని సంవత్సరాల కింద తీసుకున్నారు వీటిని? వీటిని ఒక ఆరు నెలలు అయింది. ఆరు నెలల క్రితం ఎంత తీసుకున్నారండి? నేను లక్ష పదివేలకు తెచ్చిన. లక్ష పదివేలు రైతుల దగ్గర తీసుకున్నారా? రైతుల దగ్గర తీసుకున్నారు. దగ్గర తీసుకున్నారు. ఏంటంటే ఇంతకు ముందు ఏమన్నా దూళ్ళ భాగంలో ఇవి పందెలు ఆడినాయా? పందెలు ఆడలేదు. అవి పాల్మార్కులు ఉండే మేపిన, పెట్టుబడి పెట్టి మేపినాను. అదే ఈ సైజుకి వచ్చినవి. ఈ సైజు తెచ్చినప్పుడు ఈ సైజు లేవు, కన్నిగా పాలు మారిపోయినవి నేను మేపిన. మరి ఇంత భరోసా చెప్తున్నారు కదా, ఇంత ధర చెప్తున్నారు, మరి ఇప్పుడు ఇంత ధర చెప్పడానికి కారణం ఏంటంటాడు? అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ వచ్చిన ఆయన. డిఫరెంట్ కాదు, ఆ సరుకు వేరే, ఈ సరుకు వేరే అయింది ఇప్పుడు. ఈ మరి వీటిలో కానీ ఎప్పుడైనా మీ స్థాయిలో కానీ లోకల్ స్థాయిలో ఎప్పుడైనా పందాలు ఆడారా? లేదు, ఆడలేదు. మరి పందాలు కూడా ఆడలేదు, అంత ధర చెప్పడానికి కారణం ఏమంటారు? అంటే ఈ ఈ మూమెంట్లో ఈ ఎద్దులకి ధర ఉంది అని తెలుసు మనకి. సంతలు బట్టి మన వ్యవసాయం ఎద్దుకి, ఇప్పుడు బండకు పోయే ఎద్దుకి తేడా కనపడేదానికి రేటు చెప్పిన. మరి వీటిలో కూడా రెండు కూడా ఏది బలమవుతుంది అంటారు? రెండు కుడి అవుతుంది, రెండు ఒకటి మెచ్చి ఒకటి ఉన్నాయి. ఒకటి మెచ్చి ఒకటి కొంచెమైన ఏదైనా రెండు ఒకటే ఉన్నాయి. రెండు కూడా రెండు సమానం. మరి ఇవి చూడడానికి సూది లేపించాడా, ఇట్లా నిలబడిపోయినాయి ఇవి? అవి మనిషి, నేను ఎక్కడ నిలబడితే అక్కడే నిలబడతావి. అంత సాధువా? సాధువు కాదు, మేపిందా యజమాని కాబట్టి నేను చెప్పినట్లే ఉంటావు అవి. అది దాదాపుగా వీళ్ళ దగ్గర వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా తరచుగా ఉండడంతో ఇవి వీళ్ళ దగ్గర నిలబడినాయి. మరి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏమైనా పొడిచే అవకాశం ఏం లేదు. అంత సాధు సాధు. మరి ఇప్పుడు కూడా బండలో ఏమో ప్రాక్టీస్ అన్నారు, బండ ప్రాక్టీస్ చేస్తున్నారా, టైర్ ప్రాక్టీస్ చేస్తున్నారు? బండే చేస్తున్నాం. బండే చేస్తున్నాం. మరి పాలపల్ల భాగం బండ వేస్తున్నారా, కేటగిరీ చేస్తున్నారా? ప్రాక్టీస్ కాబట్టి పాలపల్ల బండే చేస్తున్నాం. తర్వాత టైర్. టైర్. మరి దీంట్లో కూడా రెండు ఉన్నాయి కాబట్టి జత మీద ఇచ్చేస్తారా, సింగిల్ కూడా ఇచ్చేస్తారు? సింగిల్ రేట్ వస్తే సింగిల్ ఇస్తాం, జత వస్తే జత ఇచ్చేస్తాం. మరి సింగిల్ గా దాని ధర ఏం చెప్తారు మీరు? మాకు అమ్ముతావు మీరు, మేము తీసుకెళ్ళిన తర్వాత మాకు ఖచ్చితంగా స్థానం వస్తుంది అంటారా? అది వస్తే రావచ్చు లేక లేవచ్చు.
మన దగ్గర మాత్రం ఇంత వరకు బాగా పని పనితనం కనపడుతుంది మన దగ్గర మాత్రం. అది మరి తీసుకునేవంటి వాళ్ళకి కూడా మరి ఎలా బాగా పెట్టుకుంటే వస్తాయండి? బాగా పెట్టుకుంటే వస్తా రావచ్చు అనుకున్నాము. అది ఎందుకంటే మీ దగ్గర మీ వరకు మంచిగా ఉన్నాయి? మంచిగా ఉన్నాను. ఇలాంటివి నేను చిన్నప్పటి నుండి ఎద్దుల్లోనే ఉండేది, వ్యవసాయంలోనే. వ్యవసాయంలో నాకంటే ప్రేమ. ఒంగోలు జాతి అంటే ప్రేమ నాకు. వీటికి ఏమైనా పేరు నామకరణం చేసుకున్నారా? దీని పేరు రాముడు, దాని పేరు తిమ్మ. తిమ్మ, రాముడు, తిమ్ముడు. తిమ్ముడు, రాముడు, తిమ్ముడు. పిలిస్తే ఏమైనా పలుకుతారా? వస్తాయి, సైడ్కి వస్తారు పిలిస్తే. అది అలవాటు నేర్చుకున్నారు. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఇవి గట్టిగా బిర్రగా మీరు బరువు పైన అంటూ రాయిగాక ఇంతకు ముందు ఏమైనా పని చేయించారు? రాయిగాక ఇంకేం లేదు, అవి పచ్చని గుంటుకులు, అవే జంతువులు గుంటుకులు. ఇంకా పప్పు ఏమన్నా బాడికి పోతే సీడి పత్తి చేనులకి గుంటకులు ఎక్కువ కదా బరువు, అవి అవి చేసినాము. ఓకే, వీటికి ముర్రలు ఏమైనా కొట్టారా? లేదు, ఉన్నాయి ముర్రలు కూడా. ఉన్నాయి, ఉన్నాయి. ముర్రల తర్వాత వచ్చిన సార్ సుడి సుక్క భాగం అలాంటివి ఏమన్నా? సుడి సుక్క ఏం ప్రాబ్లం లేదు, ఏం తప్పేం తప్పలేదు, కూడా మంచిగా అయితే ఉన్నాయి. అన్నగారు చెప్పినట్లు, రఫీక్ గారు చెప్పినట్లు, రహీమన్ గారు చెప్పినట్లు మరి అన్ని రకాలు కూడా వీటి గురించి భరోసా చెప్పారు. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీళ్ళు స్వగ్రహానికి వచ్చి వీటి ద్వారా తరచుగా మాట్లాడుకోవచ్చు. కాలేజీ మీదకు ఇంకా వీరు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు. మీ డీటెయిల్స్, మీ అడ్రస్ కావాలంటే ఏమన్నారు? పెద్దపెండ జిల్లా ఆదోని మండలం పెద్దపెండెక్కల గ్రామం. ఎస్ రాజాసాబ్ ఎద్దులు ఎక్కడ ఉన్నాయంటే చెప్తా, చూపిస్తారు నేరుగా వచ్చి వాళ్ళు ఇంటి దగ్గరికి తోలుకున్నా. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దపెండెకల్. పేరు, మీ పేరు? నా పేరు రహీమన్. రహీమన్, ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉన్నాయో? రెండు పళ్ళు వేసినా. రెండు కూడా పళ్ళు వేసినాయి? రెండు పళ్ళు వేసినాయి, ఇది ఒక నెల అయింది వేసి. అంతే, నెల రోజులు అవుతుంది పళ్ళు వేసి. అదైతే అది అది ఒక నెల ముందు వేసింది, నెల వెనకేసింది. నెల వెనకేసింది. ఓకే, ముందుకురా.